ఒకళ్ళ దగ్గర అనుకుండే కావే చెప్పదు ఎందుకు ప్రొజెక్ట్ అయితే ఎక్కడ కన్నది అన్ని ఇక సెటింగ్స్ ఏమో తీరా ఓపెన్ కరగండు ఇలాంగట కరండి అన్ని మీకు పైథాన్ ఉండే పేరు మీద మీకు తీన విఈఎన్ యూకే లేకపోతే మీకు మే చూడని వారం అంటే పైథాన్ అని వారం అంటే అధికమై తీయండి ఎవరప్పుడు ఆ సెట్ కరగండి ఉండే అడిగితే మీకు డిఫాల్ట్ కరగను తీయండి ఇటు పక్క ఒకళ్ళు అందులోని మీకు ఫైల్ సెట్టింగ్స్ ఎడతారు ప్రాజెక్ట్ పైథాన్ ప్రాజెక్ట్ ఇక్కడ తీయాలి పైథాన్ ఇంటర్ప్రిట్ అయితే అందులో ఇన్స్టాల్ పైథాన్ వస్తే సెలెక్ట్ అవుతుంది ఇలాగే ఎక్కడ మనకున్న క్లిక్ క్లిక్ అన్నా ఇలాగే అవి విధంగా రండి అని నమ్మ పైకి లైబ్రరీకి ఇన్స్టాల్ కరగండి అవి ఒకరి గణితం కట్టదు కనుకోట ఇవి పైకి లైబ్రరీ కక్క ఇక కూడా పోయిన అయితే మిత్ర డిస్క్రిప్షన్ కనుక లైబ్రరీ కానీ అవి ఇన్స్టాల్ ప్యాకేజ్ కనుక క్లిక్ కరడ పాస్ట్ మీకు ఇన్స్టాల్ రెండు కన్ను ఇన్స్టాల్ చేయబడి ఇక ఇన్స్టాల్ ఇంటికి వెళ్ళాము ఓకే అనవు ఇక ప్యాకేజ్ ఇన్స్టాల్ నంబర్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ కింద మెసేజ్ తర్వాత ఇన్స్టాల్ ఉన్నట్టు వస్తే ఇలాంటి అవి అన్నీ గ్రాఫిక్ అప్లోడ్ కరెంట్ ఇక్కడ తప్పితే మెట్ ప్లోట్ ఎల్ఐబికి లైబ్రరీ కట్టు అని ఇవ్వాలి పేరు అది మెట్ ప్లోట్ ఎల్ఐబికి లైబ్రరీకి మిగతా తీయన ఫస్ట్ ఇయర్ దీనికి ఇలాగట అవి కాపు ఇన్స్టాల్ కరెంట్ ఏ లైబ్రరీగా ప్యాకేజ్గా ఇక విస్తరి తీనప్పుడు పెద్ద కూడా ఉండబోయిన అది ఇక ఇన్స్టాల్ ఇంకెలాగట్టేనా ఇక ఏదైనా బలం తగ్గుతుంది అక్క ఇన్స్టాల్ కరండి బలం ఒక దిగ మెసేజ్ ఎక్కారా ఇక మీరు మెసేజ్ ఇక సార్ ట్రై చేయడం మీరు ఇన్స్టాల్ కరండి ఇన్స్టాల్ రండి సరే తర్వాత ప్యాకేజ్ మెట్లో ఎల్ఐబి సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ చేయాలి ఇలాంటి ఒక లాభం మీరు భావించగలండి మీ నమ్మ పైకి లైబ్రరీకి భావించగలండి ఏకైక గమ్యం ఎక్కడ ఒప్టిమైజ్ లైబ్రరీగా పైథాన్ లైబ్రరీ ఒకేక ఏవగేమో మెట్లో ఎల్ఐబికి లైబ్రరీగా ప్రస్తారం అది డ్రాఫ్ అది తీయన లైబ్రరీగా ఏదైతే మోని ఒకటి మీరు పెట్టేకరండి అవి ఇస్తారు మీకు ఇంట్రొడక్షన్ ఎక్కడ తీయరా ఇస్తారు మా ఏ గ్రాఫ్ ఎక్కడ పురుగు పోయినవా కొంత ప్రస్తారం ఎక్కడ దీనికి పైథాన్ బిల్లింగ్ ఇంత మీద చేయాలి మీకు అత్త ఎక్కామా ఇన్స్టాల్ కరెంట్ అత్త ఎక్కామా ఇలాగంటే అవి క్లోజ్ కన్నా ఇలాగంటే ఒకళ్ళు పెయిన్ అయితే మీద ఇన్స్టాల్ కాబట్టి లైబ్రరీస్ దగ్గర పెన్నాను మెట్రో లైబ్రరీ కనుక తర్వాత లైబ్రరీస్కి పేపు నంపాయి కనుకాయి ఇలాగంటే మీక ఇంపోర్ట్ కరగండి ఇవిడట ఫైల్కి ఇవిడట అప్పుడే మెయిన్ కింద ఫైల్ కదా హైదరాబాద్ అయినా నమ్మ కూర్చున్న నమ్మ అర్థండ గీన ఇక్కడ ఇంపోర్ట్ నంపై ఎస్ఎన్పి ఇలాగట ఇంపోర్ట్ అప్పుడు మీ లైబ్రరీ కదా ఇంపోర్ట్ కరండి నంపై గీనకాయ మెట్రో ఎల్ఐబి గీనకాయ మెట్రో ఎల్ఐబి ఎస్ డొట్ ఫైవ్ ప్లోట్ దేవుని యొక్క ఎస్ పిఎల్టి అవి ఈ విధంగా ఇలాగట అవి మీద భావించగల అవి ఎక్స్ఎక్స్ వై ఎక్స్ హదాగంలో ఉంది అఫీసర్ ఎక్స్ఎక్స్ బలము ఎక్స్ ఎక్స్ ఈక్వల్ ఎన్పి
एमपी के अंदर जाकर चोट कर चोट फॉर्म में कर करते हो एमपी ए अरे ए रेंज की है ना कि कितने रेंज है कि सबसे रेंज है कुछ चार दिखे रहा तो हमें ये कमांड के पेन ना ने ए रेंज की है ना कि अब ये तो बोलते हैं नोल में के रेंज की स्टार्ट ने कुतरा था और वो गलत पेन आती है स्टार्ट टाइम पेन ना ना इधर पास से कुतरे निकलते निकलते ඉංග්‍රීමන්ට් එක කීයකින්ද වෙන්නේ? ඒක වැඩි වෙන්න ඕන කීයෙන් කීයද කියලා. අපේ කී ඉස්සලම එකේ ඉඳන් 20 ගන්නවා. එක එකින් එක වැඩි වෙන විදිහට. ඊළඟට y අක්ෂයට ගමු අපි x අක්ෂයේ තියෙන අද ගෑන්ට් එකම ගන්නවා. ඊළඟට අපි ඉස්සලම බලමු මේක print කරලා. මේක array එක print කරලා. x කියන එක කොහොමද පෙන්වන්නේ කියලා. ඕගොල්ලන්ට පේනවා ඉතින් එකේ ඉඳන් 19 ට වෙනකම් print වෙලා තියෙනවා. ඊළඟට අපි බලමු අපි කමෙන්ට් කරමු print කියන එක ඊළඟ අපිට ගන්නවා y අක්ෂය ඕගොල්ලන්ට පේනවා ඇති y අක්ෂය අපි x අක්ෂයට සමාන කරගන්නවා එතකොට ඒක x වලයි y වලයි තියෙන අග්‍රයන්ට සමාන වෙනවා එතකොට ඕගොල්ලෝ හිතේන වෙලට එතකොට මූල අක්ෂය හරහාගෙන සරල රේඛාවක් එන්නේ එතකොට PLT කියන එකෙන් තමයි අපි ගන්න PLT.plot කියන එකෙන් තමයි plot කරනවා කියන්නේ පස්තරය දිනවා කියන එක අපි x කණ්ඩාංගය y කණ්ඩාංගය දානවා ඊට පස්සේ PLT.show එකෙන් තමයි පස්තරය පෙන්වන්නේ අපි බලමු දැන් රන් කරලා ඔයගොල්ලන්ට පේනවා ඇති xy දෙක සමාන හන්ද මූල අක්ෂය හරහා යන y සමාන mx විදියට පස්තරයක් එන්න මේක අනුක්‍රමණය එකක් වෙච්ච ඊළඟට අපි කියන 10ට print කරලා බලමු. ඒක තමයි රන් වෙන හන්ද අපි කෝස් කරලා කරලා කරන් කරන්න ඕනේ. දැන් ඕගලන්ට පේනවා ඇති එකේ ඉඳන් 9ට එකේ ඉඳන් 9ට x y අක්ෂ දෙකේම මූල අක්ෂය හරහා සරල රේඛාවක් එනවා. අපි යන ඉඳන් සපයිතන් නේද අපිට කියලා ගමු.